హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో అయితే ఉన్నాం. గుంటూరు జిల్లాకి సంబంధించి, పార్లమెంట్ కి సంబంధించి చంద్రశేఖరరావు గారు ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎంపీగా ఎవరైతే ఎంపీ చంద్రశేఖర్ వ్యక్తి చంద్రశేఖర్ గారు అబ్బాయి భారీ మెజార్టీ, నెంబర్ వన్ క్యారెక్టర్ అయితే ఆయన ఎంపీ ఏరియాలు మొత్తం ఆయన గెలిచిన తర్వాత ఆ ఏరియాలు అన్ని నందనవనం చేస్తాడు. నెంబర్ వన్ చంద్రశేఖర్ గారు ఎంపీ ఆయన ఎంపీ స్థానాల్లో మొత్తాన్ని డెవలప్ చేసే ఆలోచన ఉంటే ఆ చేస్తారని ఆశ కూడా నెంబర్ మెజార్టీగా గెలుస్తారని ఆలోచన. ఎంసాని చంద్రశేఖరే వస్తారు, వర్తంలో మైండ్ లేక అయిపోద్ది అంటే తెలుసు సృష్టిస్తాడు ఎంసాని చంద్రశేఖర్ గారు. ఎమ్మ వర్కరు డాక్టర్ వాడు చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు గెలవబోతున్నారు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎంపీగా ఎంసాని చంద్రశేఖర్ అసలు ఇంకా తిరగలేదు, ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎంసాని గుంటూరు జిల్లా బ్రహ్మసాని గారు ఎంపీ సీట్ వన్ సైడ్ వారే. మరి ఎంపీ గారు ఎలా అనిపిస్తారు, ఆయన క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి? ఎవరు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్? చంద్రశేఖర్ గారు అబ్బాయి భారీ మెజార్టీ, చంద్రశేఖర్ గారు భారీ మెజార్టీ ఎదురులేదు. ఎలాంటి వ్యక్తి ఆయన? ఆయనకేమి నెంబర్ వన్ క్యారెక్టర్ అయితే ఇక్కడ నందనవనం చేస్తాడు. ఆయన ఎంపీ ఏరియాలు మొత్తం ఆయన గెలిచిన తర్వాత ఆ ఏరియాలన్నీ నందనవనం చేస్తాడు. రోడ్లు కానీ, శ్మశానాలు కానీ, డొంకలు కానీ, వత్తిళ్ళు కానీ ఏం సరే రైతు వారీగా నెంబర్ వన్ చేసి పెడతాడు, చేస్తాడు, చేసి పెడతాడు. ఎంపీకి ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎంపీ మాకు చంద్రశేఖర్ అది మంచి వ్యక్తి, మా నెంబర్ వన్ వ్యక్తి అది. ఎక్కడ? గురిపాలెం. గురిపాలెం అది. ఊర్లో ఎప్పుడన్నా ఇప్పుడు అయ్యాసార్లు వచ్చాడు, ఒకసారి వచ్చేది ఏముంది, మన 10 రోజులు భోజనాలు కూడా పెట్టాడు. చిన్నవాళ్ళు చిన్నది పెట్టాడు, ఓ పాటు వండుకుంటుంటే ఇంకో పాటు ఇంకో రకం చేసి ఇచ్చేవాడు. అది భోజనానికి సమస్య కాదు, వ్యక్తి మంచివాడు. అందుబాటులో ఉంటారా మనకి? మంచి బాగా అందుబాటులో ఉంటాడు మనకి. మరి పెంపసాని ఎలాంటి వ్యక్తి? పెంపసాని గారు నెంబర్ వన్ అండి. చంద్రశేఖర్ గారు ఎంపీ ఆయన ఎంపీ స్థానాల్లో మొత్తాన్ని డెవలప్ చేసే ఆయన ఆలోచన ఉంది, ఆ చేస్తారని ఆశ కూడా ఉంది. చేయగలుగుతారు, గెలుస్తారంటారా? గెలుస్తారండి, నెంబర్ మెజార్టీగా గెలుస్తారని ఆలోచన. పెంపసాని బాగానే చెప్తాడు చంద్రశేఖర్. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి ఇక్కడ దగ్గరలో? ఏం సమస్యలు పంపలేము, లేవు, బాగానే ఉంటారు ఇద్దరు. చంద్రశేఖర్ చంద్రశేఖర్ పర్లేదా? ఇద్దరు మంచి వ్యక్తులు, మంచి వ్యక్తులు అందుబాటులో ఉంటారు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పక్కా దబ్బేసి ఇక్కడ ఈసారి ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎంసాని చంద్రశేఖరే వస్తారు. పర్లేదా, మంచి వ్యక్తి, గురిపాలెం వ్యక్తి కదా. కొడతంలో మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే, అవుట్ అసలు చరిస్తూ సృష్టిస్తాడు ఎంసాని చంద్రశేఖర్ గారు. ఎమ్మ వర్కరు డాక్టరు కుర్రవాడు, చిన్నోడే 47 ఏళ్ళు వయసు, మా మీద చిన్న 62 ఏళ్ళే చిన్నోడు. ప్రజాసేవలో అమెరికాలో ఉండి చూసి అక్కడికొచ్చి చేయాలని వచ్చాడు. ఆస్తులు సంపాదించడం కోసం కాదు. మరిసారి గ్యారెంటీ గెలుస్తాడు. ఎంపీగా ఎంపీగా పెంపసాని చంద్రశేఖర్, ఆయన మంచి విద్యాకారి, కుర్రోళ్ళకు కూడా ఏదో భవిష్యత్తు చూపిస్తాడు, విద్యావంతుడే. అతను కూడా బాగా మంచి అభివృద్ధి చేస్తాడు, వస్తే బాగుండి. పెంపసాని చంద్రశేఖర్, నాదిల మనోహర్ వస్తే ఈసారి పాలన బాగుండుద్ది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తేనే మన దేశం, లేకపోతే అందరూ అడుక్కు దెంగి బొచ్చిలు పొట్టి తిరగాలి, కోయలమ్మడి బొట్ల బుద్ధి తిరగతమే. ఎంపీగా ఎంపీగానే చంద్రశేఖర్ గారు. ఆయన అంటే ఇప్పుడేగా చూడడం తెలియదు, మామూలుగా అయితే అంటే ఆయన్ని చూడలేదు కాబట్టి మనకి తన ఉద్దేశం అనేది తెలియదు. కానీ జనపరంగా ఇప్పుడు వారికి చేసే కార్యక్రమాలన్నీ చాలా వరకు బాగా చేస్తున్నారు. ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు గెలవబోతున్నారు. ఆయన యొక్క పట్టుదల, ఆయన కృషి, మేము ఆయన యొక్క ఉన్నత చదువు గల వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈ యొక్క రాష్ట్రానికి ఎంతో అవసరం కూడాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరైతే ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆలోచనలు మెరుగ్గా చెప్పగలరో, ఎవరైతే బాగా మాట్లాడగలరో, ఎవరైతే అభివృద్ధి వైపు చూపగలరో వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. ఈ తెనాలి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి, ఒక్కసారి ఆలోచించండి, అభివృద్ధి వైపు అడుగు వేయమని నేను కోరుకుంటున్నాను. ఈసారి ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఉన్నాడు మన మంచి వ్యక్తి, మంచి వ్యక్తి గెలుస్తారు. ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది అంట? ఎంపీగా ఆయన ఇప్పుడు వచ్చారు చంద్రశేఖర్ గారు, ఆయన వస్తే ఇంకా బాగుంటుంది అంట. ఆయన రావాలి, ఆయన రావాలి. అది ఓకే అన్న. ఎంపీగా పెంపసాని చంద్రశేఖర్ గారు
ఆయన ఓకేనా పర్లేదు అసలు ఇంకా తిరగలేదు ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. పెంసాన్ గారు ఈసారి పక్కా గెలిచేస్తున్నారు ఆయన తిరగక్కర్లేదు. ఎంపీ గారు వస్తే బాగుంటుంది. పెంసాన్ చంద్రశేఖర్ 100% ఆయన గెలిచేసాడు ఇక గెలిచేసారు ఇక డ్యామ్ షూర్ ఎలక్షన్ అవగానే ఎలక్షన్ ఆయన గెలిచేసారు. ఆయనకు పోటీ లేదు అసలు ఆయనకి అసలు ఎవరు పోటీ లేదు. ఎంపీగా ఎవరు వస్తారంటారు? ఎంపీగా ఆయన వస్తాడు. ఇది చంద్రశేఖర్ ఆయన వస్తాడు. పర్లేదా మంచి వ్యక్తులేనా మీకు మంచి జరుగుతుంది అంటారా? మంచి వ్యక్తి. ఎంపీగా ఎవరు వస్తారంటారు? ఇంకా ఆయన ఆయన నిలబెడితే బొమ్మసాని గారు నిలబెడితే వచ్చేవాళ్ళు ఎవరు లేరు, నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎత్తుకుంటున్నారు అది కూడా వన్ సైడ్ వారే. అది కూడా అదే వన్ సైడ్ వారే. గుంటూరు జిల్లా బొమ్మసాని గారు ఎంపీ సీటు వన్ సైడ్ వారే. తెనాల సీట్ లాగే తెనాల అంతే.